నా పేరు నాగమణి సార్. మా బాబు పేరు చరణ్. 10 ఇయర్స్ సార్ బాబుకి. అయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గుండు పిన్నిసు మింగిండు అని మాకు క్లియర్గా తెలియదు సార్. పాప చెప్పింది లేరు కానీ బాబు తుమ్మినమ్మ నేను అది కింద పడ్డదో కింద పడిపోయిందనే చెప్పింది సార్ మాకు. అట్లా మేము నెగ్లెక్ట్ చేసినాము. ఇక మింగితే వాడే చెప్తుండే కదా, పాపే తెలియక చెప్పిందేమోలే అని చెప్పేసి మేము చూపించలేదు ఎక్కడ. తర్వాత మాకు ఇప్పుడు 2 ఇయర్స్ కూడా అయిపోవచ్చింది సార్. అది రీసెంట్గా బాబుకి జ్వరం వచ్చింది 2 నెలల క్రితం. అది కూడా అప్పుడు మేము చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 4 రోజులైనా జ్వరం తక్కువ కాకపోతే టెస్ట్లు ఒక ఎక్స్రే రాసిండు ఆ సారు. రాస్తే మేము వెంటనే చేపించినాం సార్. చేపిస్తే ఆ రిపోర్ట్లన్నీ నార్మలే వచ్చినాయి కానీ ఆ ఎక్స్రేలో గుండు పిన్నిస్ కనిపించింది సార్ మాకు. అయితే వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చిరమ్మా మీరు హాస్పిటల్కి అంటే ఫీవర్ వచ్చింది ఇది ఎక్స్రే తీయడానికి ఎందుకు వచ్చిరు అంటే బాబుకి ఇట్లా ఫీవర్ వచ్చింది అని చెప్పినాం సార్. లేదమ్మా మీ బాబు కడుపులో గుండు పిన్నిస్తుంది అని చెప్పారు. అసలు ఇక మేము స్టన్ అయినాం సార్. అసలు గుండు పిన్నేసి మింగలేసారు అన్న తర్వాత అప్పుడు మాకు నాకే గుర్తుకొచ్చింది 3 ఇయర్స్ బ్యాక్ ఇట్లా పాప అన్నది కదా అని. 3 ఇయర్స్ బ్యాక్ మింగిండని కొంచెం మాకు తెలుసు సార్. మరి అది పడిపోలేదా అంటే లేదమ్మా ఇక్కడ స్టక్ అయిపోయిందని చెప్పారు. ఆ నుంచి ఆ సారు దిల్షనగర్లో ఒక హాస్పిటల్కి పంపించారు సార్. ఆ సార్ ఏం చేసిండు చూసిండు ఎండోస్కోపీ వేస్తే వస్తుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేసేసరికి బాబు తట్టుకోలేక ఏడ్చిండు సార్. ఏడిస్తే ఇంకా నేను చేయనమ్మా ఇక్కడ తీసుకెళ్ళరి అని పంపించేసిండు. వచ్చిన తర్వాత ఇక్కడ మన హరికిషన్ సార్ చూసిరు మమ్మల్ని. చూసి ఇట్లా బ్రాంకోస్కోపీ ద్వారా అయితే మాత్రం ఇట్లా చేస్తాము అని చెప్పేసి అన్నారు సార్. 100% అయితే అట్లనే ట్రై చేస్తామమ్మా, లేకపోతే సర్జరీ చేయవలసి వస్తుంది, ఇది చాలా లోపలికి ఉంది అని ఆ రోజే మాకు ఎక్స్ప్లెయిన్ చేసారు సార్. ఏం కాదు బ్రాంకోస్కోపీ ద్వారా ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తా, ఏం టెన్షన్ పడకురి, అది కాకపోతే నెక్స్ట్ స్టెప్ సర్జరీ చేద్దాము అని చెప్పేసి అన్నారు సార్ అని నిన్న అడ్మిట్ చేశారు. ఈరోజు వెంబట్టే తీసేసారు సార్. బాబు బాగుండు సార్, ఆపరేషన్ చాలా మంచిగా వచ్చిందమ్మా. అసలు మీ అదృష్టం అనుకోవాలి, అసలు రాదనుకోరు. లాస్ట్ 1 మినిట్లో అది సార్కు కనిపించి ట్రై చేశారు అని చెప్పి. నా పేరు చరణ్, నేను 5th క్లాస్ చదువుతున్నా. నేను 3 ఇయర్స్ బ్యాక్ గుండు పిన్ మింగిన, అది పీట్లో పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్నప్పుడు తుమ్ము వచ్చింది, కింద పడ్డదో లోపలికి వెళ్ళిందో తెలవాలి. మొన్న ఫీవర్ వచ్చింది, తర్వాత యశోదాకు వెళ్ళాం. బ్రాంకోస్కోపీ వేస్తే అది వస్తుంది. 2 మంత్స్ అయినాక మళ్ళీ ఇప్పుడు అడ్మిట్ అయినాం, ఇప్పుడు మంచిగా అయింది. హలో ఎవ్రీవన్, ఫ్రమ్ ద డివిజన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్. టుడే వీ విల్ ప్రజెంట్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కేస్ ఆఫ్ ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ ఇన్ ఏ 11-year-old కిడ్. This kid actually, he was playing with a pin in his mouth and he had a sneezing episode. And during the sneezing episode, this pin accidentally went inside his windpipe, that is called trachea. And from there, it slowly slipped down into his bronchi, into his lungs. He was afraid to inform this to his parents, and this pin was lying in the bronchus for almost 2 years. He had a recent episode of fever, and then that is when they did an X-ray, and they accidentally found that there is a pin inside his lungs. You can see this chest X-ray. This is the right side of the lung and this is the left side of the lung. This is the heart, and in the left lung you can see a hyperlucent density, a metallic density in the lungs. So you see the sharp edge of the pin is towards the proximal end and the blunt edge is towards the distal end. So this is called a metallic or a non-organic foreign body aspiration, which is very common in children, especially below 5 years of age. People aspirate foreign bodies mainly of 2 types. One is organic, that is more of food materials, when small kids are fed with peanuts and all those things. Second one is non-organic objects like these dental clips, all those things can be aspirated. So today we removed this pin using a procedure called fluoroscopy-guided bronchoscopic removal. We use a flexible bronchoscope of 4 mm, and then initially we were able to see it on the fluoroscopy, though we were not able to see on bronchoscopy. Using a forceps, we pulled it so that the distal part is seen from the bronchoscope. So we saw the whole area in the lateral basal segment of the left lower lobe is full of rust. And slowly after removing the rust material from there, we were able to identify the sharp edge of the pin.
Using a flexible bronchoscope and a forceps, we as a whole, like in situ, we removed the pin from the lungs of this patient. Normally, when we are not able to retrieve these kind of foreign bodies, patients has to sacrifice one part of their lung, either a lobectomy or a segmentectomy. But we were able to save him from undergoing a major surgery, and bronchoscopically we were successful in doing the procedure. This is the retrieved foreign body. This is almost 3 centimeters in length. You can see the whole stainless steel is covered with rusty material. It has been there for almost 2 years. So the whole bronchus is also covered with this type of rusty material. We were able to remove the pin intact. That is, no piece of the pin is broken inside the lungs. So this is the pin after removal. Thank you.